నచ్చో సార్ నాని ఎలా నటించారు ఏంటి? చాలా బాగా నచ్చింది. చాలా బాగా నటించారు. ఇద్దరు గెటప్ ఎలా చేశారు? ఇద్దరు డబుల్ యాక్షన్ చాలా బాగుంది. స్టోరీ బేసిక్ ఏంటి? స్టోరీ ఏంటంటే డబుల్ యాక్షన్. దాంట్లో దీంట్లో రెండిట్లో బాగా యాక్ట్ చేశారు. కామెడీ కూడా సూపర్ ఉంది. మూవీ బాగుంది. మూవీ బాగుంది. కృష్ణ అర్జున్ యుద్ధం డబుల్ క్యారెక్టర్ నాని ఎలా చేశాడు? నాని యాక్టింగ్ అయితే బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ వరకే బాగుంది అది కూడా. సెకండ్ హాఫ్ లో నిరూపించుకున్నాడా లేదంటే ఒకే టైప్ యాక్టింగ్ చేశారంటారా? నేచురల్ స్టార్ అని నిరూపించుకున్నాడు. యాస కూడా మన నెల్లూరు లాంగ్వేజ్ లో ఉంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగింగ్గా తీశాడు. బాగాలేదు సెకండ్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ఏంటంటే కొద్దిగా ఏంటిది లేడీస్ గురించి డ్రగ్స్ అరేంజ్మెంట్స్ గురించి బాగా చూపించాడు. సెకండ్ హాఫ్లో ఆ ఫైట్స్ అది అయితే కొద్దిగా నచ్చలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈస్ట్ వెస్ట్ తెలంగాణ భాషతో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇక అందరూ జనాలు రీచ్ అవుతాయి అనుకుంటున్నారా? రీచ్ అవుతుంది. ఇది వరకు లాగా సినిమాలు ఇప్పుడు తీయట్లేదు. ఇప్పుడు మళ్ళీ అది కొత్త ఉప్పు వచ్చింది కాబట్టి కంపల్సరీ హిట్ అవుతుంది. తిరిగింది అనుకుంటారు? తిరిగింది. సరే, డైరెక్షన్ వాల్యూస్ ఎలా అనుకుంటున్నారు మీరు? డైరెక్షన్ బాగానే ఉందన్న. డైరెక్షన్ వాల్యూస్ బాగానే. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కృష్ణ యుద్ధం ఎక్కడ ఇద్దరు లాస్ట్ యుద్ధం జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుంది. మరి మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మ్యూజిక్ ఓవరాల్గా బాగుంది. కాదు డ్యాన్స్ అయితే అందుగా లేదు. మ్యూజిక్ బాగుంది కానీ డ్యాన్స్. ఈ సినిమాతో రంగస్థలంకి రామ్జీకి ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఏమున్నది, ఇది నేచురల్ స్టార్ అండ్ పవర్ స్టార్, దానికి దీనికి ఏముంది? మెగా పవర్ స్టార్. మెగా పవర్ స్టార్ దానికి. యాక్టింగ్ ఎలా ఉంది? నేచురల్ యా బాగుంది. నేచురల్ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఓకే. కానీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మరి కలెక్షన్ బాగా వస్తాయి అనుకుంటున్నారా? మరి ఈ నాని కలెక్షన్ నానికంటే అది మినిమం గ్యారంటీ. మినిమం గ్యారంటీ ఉంది. యా మరి డబుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ బాగా చేశారు అనుకున్నారా? అయినా బాగా చేశాను. ఒకళ్ళేమో మ్యూజిషియన్, ఇంకొకళ్ళేమో మామూలుగా పల్లెటూరు వాతావరణం చెప్తాడు. ఓవరాల్గా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. ఫ్రెండ్షిప్ కోసం యాక్టింగ్ ఓవరాల్గా బాగుంది. మొత్తం ఇద్దరు సపోర్టింగ్ బాగుంది. ఒకరికొకరు డబుల్ యాక్షన్ వాళ్ళ లవర్స్ కోసం. మ్యూజిక్ మాత్రం బాగుంది. కామెడీ బాగుంది. మొత్తం ఓవరాల్గా బాగుంది. స్క్రీన్ ప్లే మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రొటీన్. నాని అయితే అల్టిమేట్. హీరోయిన్ సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బిజిఎం కొన్ని ఇగో సినిమా అని ఆయన ఒక మిలియనర్ రావా చూపిస్తారు ఫస్ట్. అంతత ఆ రేంజ్లో మళ్ళీ ఆయన లేవట్లే అనమాట. లైక్ ఇచ్చిన బిల్డప్కి సూటబుల్గా స్టోరీ అట్లా మెయింటైన్ చేయలేదు అనమాట. మరి కలెక్షన్ పరంగా ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఎలా ఉంటాయి? రంగస్థలం మంచి హిట్లో ఉంది, దాన్ని బీట్ చేయగలంట ఈ సినిమా? అచ్చా అట్లా అయితే లేదు. ఆయన అనేది ఎంసీఏ 9 ఒక రికార్డ్స్ బ్రేక్ అయితే. మూవీ బాగుంది. సూపర్ బంపర్ నేచురల్ ఎప్పుడు నేచురల్ అంటారు నాని. మరి సినిమా డబుల్ క్యారెక్టర్ కదా, మీకు ఎలా చూడగా అనిపించింది? బాగుంది సూపర్. మళ్ళీ పర్ఫార్మెన్స్ బాగా. డైరెక్షన్ అంతా సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ కానీ సినిమా కానీ ఫైట్స్ అన్ని ఫైట్స్ కానీ అంటే నైస్ పెట్టిన. నెల్లూరు యాస అనిపించింది మీకు? లాంగ్వేజ్ నెల్లూరు అంటే మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. సరే, ఈ మరి రికార్డులు పద కొడుతుందంటే నాని సినిమా? నాని సినిమా ఏంటంటే నేచురల్. ఓకే బై, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్టోరీనే మ్యూజిక్ కూడా పెద్ద మైనస్. ఒక్క సాంగ్ తప్పక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే అవసరం ఉన్నా అవసరం లేక ప్రతి చోట్ల చంపి చంపి పెట్టాడు. నెల్లూరు భాష లాంగ్వేజ్ అదే అంటారా? నెల్లూరు కాదు, చిత్తూరు స్లాంగ్ బాగుంది. అది కొంచెం మూవీకి అదే ప్రవీణ్ కామెడీ, బ్రహ్మాజీ కామెడీనే మూవీ కదా. డైరెక్షన్ డైరెక్షన్ టేకింగ్ బాగా అంతే. స్టోరీ బాగాలేకుంటే నువ్వు రాంగ్ రూట్లు ఎంత 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 ఫాస్ట్కి వెళ్ళినా గమ్యం రీచ్ కాలేవు కదా. అంతే కదా, అదే నాని యాక్టింగ్ వరకు పేరు పెట్టడానికి లేదు. చాలా బాగుంది కానీ యావరేజ్ మూవీ. అంటే అంత యాక్షన్ కొన్ని స్టోరీ ఏం కాదు. ఓవరాల్ మూవీ యావరేజ్ వన్ టైం బ్రేక్ చేస్తారు మొత్తం. నాని ఇంకా 5 సినిమాలు తీయాలి. ఎలా ఉంది? చాలా బాగుంది. నాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతని చిత్తూరు యాస చాలా బాగుంది. మాది నెల్లూరు, మాకు చాలా దగ్గరగా ఉంది. యాస చాలా బాగుంది. కామెడీ అంతా చాలా బాగుంది. అవును, రెండు బాగున్నాయి. కానీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అల్లడిచ్చాడు నాని కేక సినిమా. హీరోయిన్లు ఉన్నారు, మ్యూజిక్ బాగుంది, కామెడీ బాగుంది, సినిమా హిట్ అంతే. డైరెక్షన్ డిఓపి అయితే అసలు సావో కొట్టాడు కార్తీక్ ఘటమనేని. సూపర్ ఉంది సినిమా. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దలు నవ్వుకో ఛాయిగా. మరి హీరోయిన్ హీరోయిన్స్ ఇద్దరు బాగుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది అన్న. సంతూరి యాడ్లో వస్తుందా?
బాగుంది సినిమా బాగుంది 100% గ్యారంటీ. సరే లాస్ట్ ఫైట్ కృష్ణ ఇద్దరు డబుల్స్ కొట్టుకుంటారా లేకపోతే? లేదండి కలిసిపోతారు ఇద్దరు, కలిసే ఎదుగుతారు. కృష్ణ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ మూవీ, బాగుంది సినిమా, చాలా బాగుంది. కామెడీ పర్పస్ కామెడీ బాగుంది, సూపర్ కామెడీ. ఎక్కడైతే కామెడీ పెట్టారు అక్కడే ఓవర్ గా కాకుండా మంచిగా ఉంది. డ్యూయల్ యాక్షన్ సూపర్ కనపడ్డా మీకు అందులో? అట్లా ఏం లేదు, క్లీన్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే. నాని యాక్షన్ బాగుంది, నాని ఇద్దరు డబుల్ యాక్షన్ బాగుంది. డైరెక్షన్ కలిసి బాగుందండి మూవీ, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. నాని యాక్టింగ్ బాగుందండి, సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ సినిమా. సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి, డబుల్ రోలింగ్, నానిటీ బాగుంది, క్లైమాక్స్ క్లైమాక్స్ బాగుంది, చిత్తూరు యాస సూపర్ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ బాగుంది, చాలా బాగుంది అంతా మొత్తం. యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళు, నెల్లూరు స్లాంగ్ లో యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళు, చాలా బాగా చేశారు. ప్రభాస్ సినిమాకి అయితే చెప్పలేం మనం, అది జనరల్ ఎందులో ఉన్నాయి వాడతారు రోల్. మాత్రం అలా ఉంటుంది అనుకోలేదు, అంత బాగుంది. బెస్ట్ 10 లో ఇది ఒకటి.